ఇక్కడ బెంగళూరులో ఫ్రైర్ ఉంటే సంవత్సరం ఇప్పుడు వచ్చినాను నేను. బెంగళూరు మీటింగ్కి వచ్చాను. బెంగళూరు మీటింగ్కి వచ్చినాను. నాకు ఎక్కువ ఇక్కడ నొప్పి, నొప్పి అంటే మిషన్కి కట్లు ఇస్తా అంటే పడిపి నొప్పి. ఎంతకాలం నుంచి నొప్పి? మూడేళ్ళ నుంచి. మూడేళ్ళ నుంచి మీ ప్రేయర్ ఉంటే, ప్రేయర్ ఉంటే వచ్చినాము. వచ్చింటే ఆ అయ్యగారు వాక్యం చెప్తుంటే ఎక్కువ బిడి, సిగరెట్, గుట్కా, పాన్, రాకు చేసేవాడు నేను. అన్ని తాగేవాడివి? గుట్కా, పాన్ పరకు, పాన్ పరకు, ఒక్కకు పాన్ బిడ్డ, అన్ని అలవాట్లు. ఎంతకాలం నుంచి ఉన్నాయి అవన్నీ? చిన్న బిడ్డప్పటి నుంచి గొర్రెలు మేపేవాడిని. గొర్రెలు మేపేవాడు అప్పటి నుంచి నీకు అలవాటు ఉంది. మరి వాక్యం చెప్తుంటే దైవజనుడు ఆ సభల్లో ఏం జరిగింది జీవితంలో? అనిపించింది ఆ రోజు ఏం చేసావు మరి నీ జీవితాన్ని? ఆ రోజు నుంచి నేను ఏమి అలవాట్లు వదిలేసినాను. ప్రేయర్ చేసుకునేది మట్టుకే నేను. గొర్రెలు ఆ రోజు నుండి నీ జీవితం మారిపోయింది. మారిపోయింది. అన్ని అలవాట్లు బయటకు వెళ్ళిపోయాయి. నీ హృదయాన్ని ఏసేకిచ్చావు. మారు మనసు పొందావు. మందిరానికి వెళ్తున్నావు. ఇప్పుడు ఏ అలవాట్లు లేవు. అంతగా మార్చాడు ఏసే ఆ సభల్లో. నేను గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదండి ఆయన వాక్కు. వాక్యం విడుదలవుతుంటే కొంతమంది స్వస్థతలే చెప్తారు, వాక్యాలు చెప్పరు. ఇవన్నీ ప్రజలు మాట్లాడుకునే పిచ్చి మాటలు. రియల్గా మీరు ఒక మీటింగ్ కల్వరి ప్రత్యక్షత ఒక సభ అటెండ్ అయితే మీకు రియాలిటీ తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఏడుస్తూ చెప్తున్నాడు అండి. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఎక్కడి నుండి వచ్చారు ఇప్పుడు మీరు? చిత్తూరు జిల్లా. బెంగళూరు సభకు అటెండ్ అయ్యావు. ఇప్పుడు మారు మనసు పొంది ఎంతకాలం అవుతుంది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతుందట. గట్టిగా చెప్పట్టుకో. 2 ఇయర్స్ అవుతుంది ఆయన రక్షించబడి మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించి కొత్త జీవితం. అన్నీ విడిచిపెట్టాడు. మందిరానికి వెళ్తున్నాడు. ప్రభు సాక్షికున్నాడు. మరి ఇటువంటి అలవాట్లు కలిగిన వాళ్ళు ఎంతోమంది అండి కల్వరి ప్రత్యక్ష సభలో విడుదల పొందుతున్నారు. కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు సంతోషంగా ఉందా నీ కుటుంబం? బాప్టిజం తీసుకున్నారా? నమ్మకంగా ఉన్నా? ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది కడుపు నొప్పి. కడుపు నొప్పి ఎంతకాలం నుంచి బాధపడ్డావు? 10 సంవత్సరాలు. హాస్పిటల్కి వెళ్ళావు? ఆపరేషన్ చేయించుకోమన్నారు. మరి ఎక్కడికి వచ్చావు నువ్వు? బెల్లంపల్లికి. ఏం జరిగింది అప్పుడు? అప్పటి నుంచి నొప్పి లేదు, ఆపరేషన్ లేదు. నిన్ను ఎవరు స్వస్థపరిచింది? నేను 2013 ఏప్రిల్లో అమ్మగారి మీటింగ్లకు పోయినా. నాకు కోర్టులో కేసు వేసినాను. మీది మదనపల్లి? మీరు బెల్లంపల్లి వచ్చారా? కాదు మేడం, హైదరాబాద్. పీజీ కాలేజీకి వచ్చారు. ఏంటి అప్పుడు మీ సమస్య వచ్చినప్పుడు? ఇక్కడ గవర్నమెంట్ భూములు తీసుకుంటాను. తీసేసుకున్నారు? తీసుకుంటామన్నారు. నేను కోర్టు పోదాం అనేసి వచ్చాను. ప్రేయర్ చేయించుకు. ప్రేయర్ చేసుకుందాం. ఆ రోజు మీ మీటింగ్ ఉన్నది, అమ్మగారి దగ్గర పోదాం. నేను లైవ్ చూస్తాను. ప్రేయర్ చేయించుకున్నాక విడుదల పొందారు. పొందాము. మీరు ఏం చెప్పారంటే నీకు అద్భుతంగా ఆర్డర్ వస్తుంది, నువ్వు స్టేజ్ మీద సాక్ష్యం చెప్పాలా అని మీరు ఆ రోజు చెప్పినారు. ఆర్డర్ వచ్చింది. వచ్చింది అద్భుతంగా ఆర్డర్ వచ్చింది. నాకు ఒకరికి వచ్చింది. ఎవరికి రాలేదు. ఎంతో మంది చేశారు. వాళ్ళకి ఎవరికి రాలేదు. నాకు ఒకరికి వచ్చింది మేడం. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారు ఈ సహోదరుడి సాక్ష్యం విన్నారు కదా. మీ జీవితాల్లో ఏదైనా కోర్టు కేసు కానీ, భూ సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ ఉంటే ఈ రాత్రి దేవుడు మీ హృదయాన్ని తెరుస్తాడు. మీ జీవితాలు మార్చబడతాయి. తప్పకుండా ప్రభు మీ సమస్యకు విడుదలిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. వెళ్ళినా.